మీకు అప్డేట్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ బటన్ నొక్కండి, రాజేష్ లెక్కలు సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్ డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్, ఎస్ఎస్సి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ నా వీడియోస్ ఉంటాయండి. వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 7, కోఆర్డినేట్ జామెట్రీ. ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ with points in a coordinate plane is called coordinate geometry or analytical geometry. Okay, there is a definite one-to-one correspondence between the position of a point in a plane and a pair of algebraic numbers called coordinates. Next, sign of ordinates in different quadrants. First quadrant plus plus, second quadrant minus plus, third quadrant minus minus, fourth quadrants plus minus. These four quadrants, now here signs here. Problem, see here problem chuddamandi. What is the distance between a of 4 comma 0 and b of 8 comma 0? మనకి ఫస్ట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే పాయింట్ ఉందో ఇది ఎక్స్ యాక్సిస్ సంబంధించింది. ఇది ఎక్స్ వన్, ఇది వై వన్, ఇది ఎక్స్ టూ, ఇది వై టూ. అంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, వై వాల్యూస్ మనకేంటి జీరో అని ఇచ్చాడు. జీరో అని ఇచ్చాడంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే దీనికి నేను రాస్తానండి, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుందామా. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ two points, p of x1 comma 0 and q of x2 comma 0, 0 on the x-axis, is mod x2 minus x1, అంటే ఇప్పుడు మనకి ఏంటండి ఇది తీసుకుంటే పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి నౌ సొల్యూషన్ ఏ పాయింట్ వాట్ ఈస్ దట్ 4, 0 అండ్ బి పాయింట్ 8, 0. దిస్ ఈజ్ ఎక్స్ వన్ ఈక్వల్ టు 4, వై వన్ ఈక్వల్ టు 0, ఎక్స్ టూ ఈక్వల్ టు 8, వై టూ ఈక్వల్ టు 0. ఓకే రైట్, దేర్ ఫోర్ ద డిఫరెన్స్ x coordinate is mod x2 minus x1 that equals 8 minus 4 equals 4. This is solution. Sir, ఎందుకు సార్ x axis తీసుకోవాలి అంటే మనకు x వేరియబుల్స్ ఇచ్చాడు కదండి, ఈ ఎక్స్ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి వై పాయింట్స్ జీరో అన్నాడు కాబట్టి మనం ఇది తీసుకుంటాం. ఓకేనా అండి? రైట్, ఇంకోటి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సి హియర్ నెక్స్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ ఏ అండ్ బి ఆర్ టూ పాయింట్స్ గివెన్ బై 8, 3, -4, 3. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సి హియర్ మనకి ఈ వై వన్ వై టూ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వై వన్ వై టూ వాల్యూస్, వై వన్ వై టూ వాల్యూస్ సేమ్ ఉన్నా లేదా వాటి వాల్యూస్ జీరో అయినా కూడా మనం ఏం చేస్తాం, సేమ్ ఇంతకుముందు ఫార్ములా మోడ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫార్ములాని యూజ్ చేయాలి. ఈ వై వన్ కామా వై టూ ప్లేస్లో ఇక్కడ జీరో ఇచ్చినా లేదా సేమ్ నెంబర్ ఇచ్చినా కూడా మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే మోడ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫార్ములాని తీసుకోవాలండి. ఓకే, సొల్యూషన్ హియర్ x1 and x2 are lying in two different quadrants, and y coordinate are equal. Y కి సంబంధించిన ఈక్వల్ కదా, రైట్. సో దేర్ ఫోర్ డిస్టెన్స్
ए बी इक्वल टू मॉड एक्स टू माइनस एक्स वन. ओके सी हियर एक्स वन इक्वल एट, वाई वन इक्वल थ्री, एक्स टू इक्वल माइनस फोर, वाई टू इक्वल थ्री. ओके वेट दट इक्वल माइनस फोर माइनस एट दट इक्वल मॉड माइनस ट्वेल्व दट इक्वल ट्वेल्व. ओके डू यू हैव एनी डाउट प्लीज कॉमेंट, प्लीज सब्सक्राइब माई चैनल, लाइक एंड शेयर. थैंक यू एवरी वन.